ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజుల్లో చాలామందికి కూడా నరఘోష, నరబాధ ఇటువంటి వాటితో చాలామంది బాధపడుతూ ఉన్నారు. వాటికి ఏం చేస్తే బాగుంటుంది అంటే, గతంలో కూడా కొన్ని మనం చెప్పుకున్నాం. ఏంటంటే, తెల్ల జిల్లేడు ఒత్తితో శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఇంట్లో దీపారాధన చేయాలి. ఈ తెల్ల జిల్లేడు ఒత్తి అనేటువంటిది చాలా కష్టంగా దొరుకుతుంది మీకు. ఎందుకంటే ఇంత పెద్ద కాయ ఉంటుంది చెట్టుకి, ఆ కాయలో ఇంత పత్తి ఉంటుంది, అది మొత్తం చేస్తే ఒక ఒత్తి అవుతుంది. అంత లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట. ఆ ఒత్తితో దీపారాధన చేసినట్లయితే, అంటే దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తి సపరేట్గా దీపం పెట్టాలి స్వామి దగ్గర. మీరు ఇంట్లో నిత్యం చేసేటువంటి దీపారాధన కంటే కూడా సపరేట్గా ఒక దీపం పెట్టాలి. అలా చేసినా కూడా పోతుంది. లేదంటే ఇదొకటి, ఇది మీ అందరికీ సుపరిచితమే, అందరికీ తెలుసు. ఎందుకంటే ఇది బ్లాక్ సాల్ట్ అంటారు, నల్ల ఉప్పు. ఈ మధ్య ఈ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు దీన్ని. దీనిలో ఉండేటువంటి తత్వం ఏంటంటే, ఎదుటి మనిషిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఇప్పుడు మీ ఆఫీస్ కానీ, లేదంటే మీకుండేటువంటి బిజినెస్ షాపు కానీ, లేదా మీ ఇంట్లో ఒక టేబుల్ కానీ ఎక్కడైనా ఉంటే దాని మీద ఇలా పెట్టేయడం అంతే. దీనికి పెద్ద పూజ పునస్కారం ఏం లేదు, దీనికి ఇంత సైజులో పెట్టాలనేటువంటి కొలత కూడా ఏం లేదు. కాకపోతే ఇది చిన్న ముక్క మీకు చూపించడం కోసం నేను తెచ్చాను. ఇప్పుడు ఇవి బజార్లో ఇంత పెద్దవి కూడా దొరుకుతూ ఉన్నాయి. దొరికితే దీని అడుగున హోల్లో బల్బు వస్తుంది, అదంతా షో కోసం పెట్టుకోవడమే. ఆ బల్బులో నుంచి ఇది కనపడుతూ ఉంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే రాగానే ఎవరైనా వెంటనే చూసి ఇది ఏదో బాగుంది అనుకునే వాటి కోసం పెడతారు. అంతేగాని బల్బు ఉండాలని లేదు. ఇది 2 కిలోలు ఉండాలా, 3 కిలోలు ఉండాలా, అంతా దీనికి ఒక పరిమితి అంటే ఏం లేదు. మనకి ఎంత వీలైతే అంత పెట్టుకోవచ్చు. నరఘోష, నరబాధకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ప్రత్యేకించి పూజ అని కానీ లేదు. ఎక్కడ ఏ రోజైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏ తిది వార నక్షత్రాలు, ఏ వారాలతో సంబంధం లేదు. తీసుకొచ్చేసి మీ ఇంట్లో ఒక టేబుల్ మీద అట్లా పెట్టేసేయండి అంతే. కాకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత, కొద్ది రోజులు అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇది కరిగిపోతుంది, ఉండదు. కొద్దిగా కరిపి చిన్న ముక్క అయిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడైనా నీళ్ళల్లో వేసేయండి. దీనివల్ల ఎటువంటి కష్టాలు నష్టాలు రావు. మనకున్నటువంటి నరఘోష పోవడానికి ఏం చేయాలి అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు. కాబట్టి ఇది తీసుకొచ్చి చూపిస్తున్నా. దీని పేరు బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు. బ్లాక్ సాల్ట్ అంటారు దీన్ని. మనకి ఇందులో చాలా ఉన్నాయి, రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, మామూలుగా సాల్ట్, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని అట్లా పెట్టుకున్నట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇదంతా కూడా మీరు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.